Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎవరు పరువు నష్టం దావం వేస్తారు? ఎవరు పరువు నష్టం దావం వేస్తారు? వేసుకోమనండి. ఎవరికి అభ్యంతరం? వారికి పరువు నష్టం జరిగిందో, లాభం జరిగిందో, పరువు మాదిపోయిందో, ప్రజలకు పోయిందో, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎంత నష్టం జరిగిందో వారు వేస్తే దానికి ఖచ్చితంగా సమాధానం చెప్తాం. నేను ఒకటి మనవి చేస్తున్నాను, ఇంతకుముందు మేము చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాము. ఒక కుట్రపూరితమైన వాతావరణంలో ఎన్నికల కమిషన్, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ వ్యవహారం అంతా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరుని కొన్ని రోజులు స్తంభింప చేయాలనేటువంటి దురుద్దేశంతో ఇన్విటబుల్గా అంటే ఇండెఫినెట్గా ఎన్నికలు వాయిదా వేసి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కొనసాగుతుంది అంటే ఇది కుట్ర కదా? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎన్నికల కమిషన్ దీనికి ఇప్పటికీ కూడా సమాధానం చెప్పాలి. సుప్రీంకోర్టు చాలా ఘాటుగా దాని మీద వ్యాఖ్యానించింది. ఏ ఎన్నికల మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలని ఎన్నికల కమిషన్ ఏమైనా భావిస్తుందా అని కూడా సుప్రీంకోర్టు జడ్జిస్ అడిగారు. ఇది దురుద్దేశపూర్వకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించినటువంటి తీరు. వారికి ఏం అభ్యంతరం లేదు. దే హ్యావ్ ఎవ్రీ ఫ్రీడమ్ టు గో టు ది కోర్ట్. మా మీద కానీ ఎవరి మీదైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మేము కూడా దానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆయన ఆర్థిక సంఘం యొక్క నిధులకి ఎన్నికలకి సంబంధం లేదనే కొత్త భాషాన్ని ఆయన చెబితే సంతోషం. ఆయన అపారమైనటువంటి అనుభవం ఉందని చంద్రబాబు నాయుడు గారు వారిని తీసుకొచ్చి ఈ పదవిలో పెట్టారు. ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉన్నా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ ఇవాళ వాయిదా వేసిన దాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మేము రిక్వెస్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని పరిశీలనలో అడుగుతాం. కానీ ఈయనేమి ఇప్పిస్తాడా? ఆయన ఆ వ్యక్తి ఏమైనా ఇప్పిస్తాడా? ఎలక్షన్ కమిషన్ ఏమైనా ఇప్పిస్తుందా? కనుక ఒక చట్టం వ్యవహారం ఉన్నది. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం. 14th ఫైనాన్స్ గురించి, 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన నిధులు మార్చి 31 కంప్లీట్ కాకపోతే రావు అనేది చట్టంలో ఉన్నటువంటి అంశం. దాన్ని రిలాక్స్ చేసేది కేంద్ర ప్రభుత్వం తప్ప ఈయన చంద్రబాబు నాయుడు గారు కాదనే విషయాన్ని కూడా గమనించాలి. చాలామంది చాలా రకాలుగా చెప్తారు, ఆ స్టేట్లో వాయిదా వేసుకున్నారు, ఈ స్టేట్లో వాయిదా వేసుకున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, కొన్ని రాష్ట్రాలలో మీరు మనవి చేస్తున్నా, మీ అందరికీ కూడా మనవి చేసేది ఒక్కటే, కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్ లేవు, సినిమా హాల్స్ లేవు, అన్నీ బంద్ అయినాయి. దట్ ఈజ్ ఫస్ట్ స్టేజ్ టు సెకండ్ స్టేజ్కి వచ్చాయి, కొన్ని థర్డ్ స్టేజ్కి వస్తున్నాయి. కానీ మనం ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నాం, ఇంకా ఆ దశ రాలేదు. ఆ దశకు రాకముందే ఎన్నికలు అయిపోయాయి. ఒక దురుద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఎలక్షన్ కమిషన్ అండ్ అదర్ పార్టీస్ చేసినటువంటి, తెలుగుదేశం చేసినటువంటి ద్రోహం వలన మనం ఇవాళ ఈ రకమైన పరిస్థితులకు వచ్చాం. ఇది చాలా పెద్ద తప్పిదం చేశారు. అఫ్కోర్స్ ఒకసారి ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేయలేకపోవచ్చు, సుప్రీంకోర్టు చేయకపోవచ్చు. చేయకపోయినంత మాత్రాన వాళ్ళు చేసింది కరెక్ట్ అని అనుకోవడానికి వీల్లేదు. వారు చేసినటువంటి కొన్ని విషయాలని ఖండించింది సుప్రీంకోర్టు. ఇది వాళ్లకు చెంపపెట్టు. ఇది ఒక మంచి తీర్పుగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని కూడా కోరుతున్నాం. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా, ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి, థర్డ్ స్టేజ్కి వెళ్ళకోకుండా సాధ్యమైనంత తొందరగా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టి దాన్ని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ, ఆల్ డిపార్ట్మెంట్స్ సిద్ధంగా ఉన్నాయి పనిచేయడానికి. దీనిలో ఏ సందేహం లేదు. భేషజానికి పోవద్దు, ఎన్నికల కమిషన్ భేషజానికి పట్టింపులకి పోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పట్టింపులకు పోబట్టే క్యాబెట్ కూడా వేశారు, వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. వ్యవస్థలో పనిచేసే వ్యక్తులు చట్టానికి అనుగుణంగా చేయాలి. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం ఇలాగే సుప్రీంకోర్టు, నేను చెప్తున్నా ఒకటి ఒక చర్య. సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు? మీరు వాయిదా వేస్తూ ఎలక్షన్ ఆఫ్ కోర్టుని కంటిన్యూ చేస్తారా? ఇది సరైనటువంటి విధానం కాదని అడిగారు. కాబట్టి ఇప్పటికైనా ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అయినా వాస్తవాలు గమనించాలని నేను ఎలక్షన్ కమిషన్కి మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. చెప్పండి, దీని వెనక నువ్వు బీజేపీ వాళ్ళు దాగున్నారు, మేము దీని వెనుక ఖచ్చితంగా చంద్రబాబు దాగి ఉన్నాడు. అంతవరకు మాకు తెలుసు, నీకేమన్నా తెలిస్తే అది వేరే అంశం. మాకు దీని వెనుక చంద్రబాబు నాయుడు గారు దాగి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి నాటకం. ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకోవాలి. వ్యవస్థల్లో సొంత మనుషుల్ని పెట్టి ఇలాంటి నాటకాలు ఆడితే కుదరదు అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. అన్ని పార్టీలు నామినేషన్ రద్దు చేసి
మళ్ళా తిరిగి ఎన్నికలు పెట్టాలంటున్నారు. అంతే కదా మీరు అడిగేది? ఈ స్థానిక సంస్థల ఎన్నికల వరకైనా అసెంబ్లీ కూడా అడుగుతున్నారా? బాగానే అంతవరకు సంతోషం. ఎన్నికల ప్రక్రియ ఒకటి ఉంటుంది, ఎన్నికల ప్రక్రియ సగం దాకా జరిగిన తర్వాత అక్కడి నుంచో జరుగుతుందనేది కాస్త జ్ఞానం ఉన్న వారికి ఎవరికైనా అర్థమవుతుంది. మరి జ్ఞానం లేని వాళ్ళు మొట్టమొదటి నుంచి పెట్టాలని అడగొచ్చును, లేదా పాపం తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలే వచ్చాయి కాబట్టి ఈ మొత్తం రద్దు చేసి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు కూడా పిలవమని అడగొచ్చు. గుంతెమ్మ కోరికలు ఎన్నైనా కోరవచ్చు, చట్టా పరిధిలో మాత్రమే జరుగుతాయి, అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తాం.